ప్రైజ్ ది లార్డ్. ప్రభు యొక్క గొప్ప నామమునకు మహిమ కలుగునుగాక. మీ అందరికీ ఈ వాక్యం వినుసున్న మీ అందరికీ ప్రభునామంలో శుభవందనాలు తెలియపరుస్తున్నాం. ఈ సమయంలో దేవుని వాక్యం నడిపింపునకు మనం అలవాటు పడి వాక్యానుసారమైన జీవితంలో మనం కొనసాగుటకు మరొకసారి ఈ పూట ప్రేరేపించబడదాం. కీర్తనలు 61వ కీర్తన. ఇది మనకు చాలా సుపరిచితమైనటువంటి మంచి లేఖనం. దీనిలో గొప్ప అనుభవం కూడా. ఆత్మీయులైన వారు మరి ధైర్యశాలిగా ఉండుటకు ప్రేరేపించబడుటకు చాలా ఉన్నతమైనటువంటి చక్కటి మాటలు ఈ 61వ కీర్తనలో ఉన్నట్లుగా నేను గ్రహించా. 61వ కీర్తనలో దావీదు ఆ దైవ భక్తుడు ప్రార్థించినటువంటి ప్రార్థన అనుభవాల్లో ఒక చక్కటి మాట దీనిలో వ్రాయబడినటువంటి మాట. ఆయన అనుభవంలో, అతని జీవిత అనుభవంలో ఒక చక్కటి మాట అండి. అదేమిటంటే, దేవా నా మొర ఆలకింపము, నా ప్రార్థనకు చెవి యొగ్గుము, నా ప్రాణము తల్లడిల్లగా బూదిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. ఈ మాట మనము అధ్యయనం చేసుకుందాం. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ పైకి నన్ను ఎక్కించుము, నన్ను ఎక్కించుము. ఒక చక్కటి ఒక ఆత్మీయ అనుభవాన్ని మనము దీనిలో మనం చూస్తున్నాం. మన ఆత్మీయ జీవితాలలో, ప్రార్థనా జీవితాలలో విశ్వాసమును కొనసాగిస్తున్నటువంటి ఈ అనుభవాలలో ఇది ఒక చక్కటి ఒక పొలిమేరలాగా ఒక ఉన్నతమైనటువంటి అనుభవంలోనికి నడిపించే ఒక ఉన్నతమైన మాట. ఏంటి? నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. ఇది ఎంత గొప్ప కోరిక చూడండి. దీనిలో ఎంత ఆశ ఉందో, ఎంత కోరిక ఉందో. ఒకవేళ ఆయన గొర్రెలు మోయిపేటప్పుడు ఆ పరిసర ప్రాంతాల్లో చాలా కొండలు ఎక్కి దిగుంటాడు. బహుశా అందుబాటులో ఉన్న కొండల గురించి ఈయన అనునుడు. అందుబాటులో కొండలు అనుకోండి, ఆ చిన్న పెద్ద స్త్రీలు పురుషులు ముతగా ముసల వీళ్ళందరూ కూడా ఎక్కేస్తారు. అవి అసలు దాని గురించి ఇంత మాట అనాల్సిన పని లేదు. ఇలాంటి కొండలు మన దేశంలో, మన రాష్ట్రాల్లో, మన ప్రాంతంలో ఉన్నటువంటి కొండలు లాంటివి అంటే అందరూ ఎక్కుతారు. అందరూ ఎక్కిన వాటికి పెద్ద అర్థమే లేదు. ఏదో అర్థవంతమైనది, గ్రహించినటువంటిది, అందుబాటులో ఉన్నను లేకున్నను ఒక ఆశను, ఒక కోరికను కలిగిన ఒక సన్నివేశం ఇక్కడికి మనం వస్తే అర్థమవుతూ ఉంటుంది. దావీదు జీవితమే అసలు ఒక పరాక్రమంతో కూడినటువంటి జీవితం. శ్రమలంటే దానికి పునాది వేయబడినట్లుగా, అభిషేకం అంటే ఇక దాన్ని వెనుతిరగలేనటువంటిది. దైవభక్తి సారథ్యము చూస్తే అది చిన్ననాటి నుండి చిన్న విషయంలో పెద్ద విషయంలో దేవుని నామమును ఘనపరుస్తూ, దేవుని వాక్యమును ధ్యానిస్తూ ప్రార్థిస్తూ అలాగున అలవర్చబడినటువంటి ఒక గొప్ప వ్యక్తి. ఇక్కడ కావలసింది మేధావులు కాదు, ధనవంతులు కూడా కాదు. మేధావులు దేవుడికి అవసరం లేదు, ధనవంతులు అవసరం లేదు, పరాక్రమ కలిగినటువంటి వారు కూడా దేవుడికి అవసరం లేదు. దేవునిని గ్రహించి, దేవుని మాటను తీసుకుని, దేవుని ప్రేరేపణ చిత్తమును గ్రహించే వ్యక్తులు సంఘములో కానీ, కుటుంబంలో కానీ, దేశములు ఉంటే అది క్షేమకరంగా ఉంటుంది. అంతే కదండి. కాబట్టి దావీదు యొక్క విషయంలో మనం చూస్తున్నప్పుడు ఇలాగున కనిపిస్తుంది. అది ఏమై ఉంటుంది? మాటమాటికి దాన్ని చూసినప్పుడు, దేవా నేను ఎక్కలేనంత, నేను ఎక్కగలిగింది అయితే అంత మాట అనే పనేం లేదు, నేను చేయగలిగింది అయితే అది చేసేస్తాను. అవకాశం వచ్చింది, చాలామంది చేయగలిగింది చేసేస్తున్నారు. అది మంచిదైనా కానీ, చెడ్డదైనా కానీ, నాకు ఇష్టమైంది చేసేస్తున్నారు. అది దొంగతనమే, అది వ్యభిచారమే, అది లంచమే, లేకపోతే అది ఇంకొకటో, అది ఏదైనాను వారికి ఇష్టమైంది, దానికి అంత ఇంత మాట అనాల్సిన అవసరం లేదు. కానీ ఈ మాట మనకు చాలా ఆలోచన కలిగిస్తూ ఉంటుంది, ఆలోచన కలిగిస్తూ ఉంటుందండి. 24వ కీర్తనలో కూడా ఒక చక్కని మాటలు రాయబడి ఉన్నాయి. దావీదు కీర్తన ఇది. ఇది దావీదు హృదయం నుంచి వచ్చినటువంటి కీర్తనలు. ఏముంటుందంటే, భూమియు దాని సంపూర్ణతయు, లోకమును
దాని పరిపూర్ణతయు యెహోవాయే అంటూ మూడవ వచనం అంటాడు. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు, ఆయన పరిశుద్ధ స్థలములో నివసింపదగిన వాడెవడు, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు. ఇట్లా ఇలాంటి మాటల అనుభవాలు మనం చూస్తాం. ఏంటంటే ఒకవేళ దేవుని పర్వతము దేవుని రాజ్యము పరిశుద్ధ సంఘము ఒక పరిశుద్ధ కూడికలోనికి కూటములోనికి ఒక పరిశుద్ధతను ఈ లోక సంబంధమైన వాటిని నమలవేసుకునే అలవాట్ల నుండి ఒక పరిశుద్ధ ధ్యానములోనికి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళటం అంటే అది గొప్ప విషయం. దావీదు ఇక్కడ ఈయన చెప్పే మాటలు చాలా ఉన్నతమైనటువంటి మాటలుగా మనం చూస్తాం. పిల్లరా చూడండి, ఎక్కి వెళ్ళే అనుభవం. ఈ వచనంలో ఎన్ని మంచి మాటలు ఉన్నాయో, నేను ఎక్కలేనంత నా జీవితంలో సాధకము చేయలేనటువంటిది. ఎన్నో అనుకుంటాము, ఏమేమో ఉద్యోగాల కొరకు ప్రయాసపడుతూ ఉంటాం, ఉన్నతమైన వాటి కొరకు వేగిరి పడుతూ ఉంటాం. జీవితంలో మిగిలిపోయే చాలామంది వారి జీవితంలో చాలా అనుకుంటారండి, పలానా వారికి నేను అల్లుడవ్వాలని. దావీదు కూడా అట్లా అనుకున్నాడు. అలాగే పలానా ఉద్యోగం సంపాదించాలి, పలానా పొలము కొనాలి, పలానా బంగారము కొనాలి, అది నా సొంతం చేసుకోవాలి, ఆ ఇల్లు నేను ఏమైనా సరే కొనాలి, దాన్ని సొంతం చేసుకోవాలి. ఇట్లా చాలా విషయాల్లో మనము అనేకులకు ఉంటే అలాంటి బైక్ కొనాలి, అలాంటి కారులు తిరగాలి, అలాంటి ఓందయతనం ఉండాలి, అలాంటి డ్రెస్సులు వేసుకోవాలి, అలాంటి డ్యాన్స్ వేయాలి, నేను కూడా సినిమాలో ప్రవేశించడానికి ప్రయత్నం చేయాలి, లేకపోతే నేను కూడా అట్లా చేస్తే ఎంత బాగుంటుంది, ఇట్లా చేస్తే ఎంత బాగుంటుంది. ఇవన్నీ భౌతికమైన, ఇవన్నీ అందుబాటులో ఉన్నాయి. మన చుట్టుపక్కల ఉన్న ఒక కొండల లాంటివి మనం ఎక్కగలము, దిగగలము. వాటికి అంత పెద్ద ప్లాన్ అయ్యే అవసరం లేదు, వాటి కోసం అంత ఏమి చేయవసరం, పెద్ద పెద్ద ఆలోచనలు చేయవసరం లేదు. కానీ దైవ సంబంధమైనవి ఉంటే ఆ వాటికి మాత్రము మనము దేవుని ఆలోచన తీసుకోవాల్సిన వారమై ఉన్నాం. కాబట్టి ఈయన గారు అన్న మాట, ఈ లేఖనములో ఉన్నటువంటి చక్కని మాట, నన్ను ఎక్కించుము. ఈ సమయంలో ఈ మాటను కూడా మనం చూస్తే ఎక్కి వెళ్ళే అనుభవం. ఇది బైబిల్ వాక్యములో ఒక చక్కటిదండి. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో మనకు కనిపిస్తూ ఉంటుంది, తలుపులు తెరిచి నీవు తెరిచి ఉన్నవి ఎక్కి రమ్ము అని. ఒక ద్వారం తెరవబడింది, నీవు ఎక్కి రమ్ము, నీ ఎక్కలని ఆశ ఉంటే ఎక్కి రమ్ము అనే పరిశుద్ధాత్మ స్వరము, దేవుని యొక్క సహాయము కనిపిస్తూ ఉంటుంది. ఎక్కే అనుభవం. ఇంకొక మాట, సొలొమోను ఐగుప్తు దేశపు ఆ రాజు కుమార్తెను తీసుకుని వచ్చి వివాహం చేసుకున్నటువంటి అనుభవంలో ఆమెను రాజనగరు 13 సంవత్సరములు పాటు కట్టినటువంటి ఆ రాజనగరునకు ఆ ఐగుప్తి కుమార్తెను ఎక్కి రాజనగరు తీసుకెళ్ళినట్లు, అంటే ఐగుప్తులో నుంచి వచ్చినటువంటి ఆమె ఒక సంఘానికి సూచనగా కనిపిస్తుంది. ప్రతి మనిషి లోక అలవాట్ల నుంచి వచ్చిన వ్యక్తి ఒక సంఘానికి సంబంధించిన వ్యక్తి. దానికి 13 సంవత్సరములు కట్టి రాజనగరును కట్టినటువంటి సొలొమోను వలె దేవుడు ఒక పరలోక రాజ్యమును సిద్ధపరిచాడు. దానికి వెళ్ళాలంటే ఎక్కి వెళ్ళాలి. ఎక్కి అనుభవం చాలా ఉన్నతంగా ఉంటుందన్నమాట. ఎక్కి వెళ్ళాలి, అది ఉన్నతమైనటువంటి అనుభవం. ఇంకా మనము ఆ మాటలు మనం ఇంకా కొనసాగితే, అపొస్తలుడైన పౌలు మరి మేడగది ఎక్కి రొట్టె విరిచెను, ఇట్లా మనం చూస్తాం. ఇవన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి. దైవజనుడైన పౌలు యెరూషలేమునకు ఎక్కి వెళ్ళాను, అక్కడ శ్రమలు ఉన్నాయి, శోధనలు ఉన్నాయి అని హగ్గబు పరిశుద్ధాత్మ చేత ప్రవచించినప్పటికీ అతడు యెరూషలేమునకు ఎక్కి వెళ్ళాను అంటే అది ఒక పరిపూర్ణత. శ్రమలలో ఒక పరిపూర్ణత కావాలి ప్రతి వారికి. ఒక ఎక్కి వెళ్ళే అనుభవానికి పరిశుద్ధతలో ఒక పరిపూర్ణత, విశ్వాసములో ఒక పరిపూర్ణత, 7 పరిపూర్ణతలు ఉన్నాయి. ప్రతిష్టతలో ఒక పరిపూర్ణత,
ఒక త్యాగములో ఒక పరిపూర్ణత, విశ్వాసములో ఒక పరిపూర్ణత. అది పరిపూర్ణత చూపిస్తుంది. ఎక్కి వెళ్ళుట, ఈ లోకాన్ని విడిచి వెళ్ళుట, లోక సాంప్రదాయం అనే బంధాలను తెంచుకుని ఒక పరిశుద్ధ అనుభవంలోనికి వెళ్ళటం అనేది, ఎక్కి వెళ్ళాను అదొక పరిపూర్ణతను చూపిస్తుంది. ఒక దేవుని యొక్క సేవలో మనం నడిపించబడేటప్పుడు సేవ చేయాలని, సువార్త ప్రకటించాలని ఎన్నో ఆలోచనలు, వాటన్నిటిని చేయలేని పరిస్థితులు ఎన్ని లేవు. సువార్త యాత్రలు చేయాలి, సువార్త పరిచర్య చేయటానికి కానీ, మీటింగ్స్ పెట్టడానికి కానీ, పలు ఒకటి కాదు ఎన్నో విషయాలు. అవన్నీ ఎందుకని చేయలేకపోతున్నామంటే దానిలో ఒక సరైన పరిపూర్ణత ఎక్కి వెళ్ళి విడిచి వెళ్ళి అది ఒక ఉన్నతమైనటువంటి శిఖరాగ్రం. దేవుడు ఆ కొండ శిఖరము నుండి మోషేను పిలిచెను, పైకి పిలిచెను. ఇవన్నీ కూడా ఒక ఆత్మ సంబంధమైన పరిశుద్ధాత్మ నడిపింపులు, ఒక ప్రత్యేకతను చూపించే ఒక అనుభూతి, ఒక ఎక్కి వెళ్ళే అనుభూతి. చూసారా, యాకోబు కళ్ళలో కూడా ఆ దూతలు, దేవదూతలు ఆ నిచ్చెను మీద ఎక్కుట దిగుట, ఎక్కే అనుభవాలు, దిగే అనుభవాలు. ఒక దైవ ఒక ప్రవచనానికి, దేవుని నడిపింపునకు, ఒక వాగ్దాన అనుభవానికి సంబంధించిన విషయాలు. ఎంతమాత్రము కూడా అవి తక్కువగించే విషయాలు కాదు ఇవి. చూడండి, దావీదు హృదయములకు కోరిక, దావీదు హృదయములకు ఆలోచన. ఆ ఆలోచనలు ఉండాలి, దేవుని బిడ్డలకి కోరికలు ఉండాలి. చిన్న చిన్న కోరుకోమని అక్కడ దేవుడు చెప్పలేదు. ఉన్నతమైనవే అడగాలి. అసలు కోరిక లాంటివి, ఆత్మ సంబంధమైన వారికి ఆత్మ సంబంధమైన విషయాల్లో కోరికలు, ఆశలు లేకపోతే దేవుడు కూడా వారిని ఆశీర్వదించలేడు అనేటువంటి భక్తులు చెబుతారు. దేవుడు కూడా వారిని ఆశీర్వదించలేడు, దేవుడు కూడా వారిని బలపరచలేడు, దేవుడు కూడా వారిని పైకెత్తలేడు. వారికి ఆశ లేదు, ఆశ లేనప్పుడు, కోరిక లేనప్పుడు మరి వారిని పైకి దేవుడు నడిపించలేడు. నడిపించిన వారు నిలవలేరు. ఆశకున్న ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. దావీదు హృదయంలో ఉన్నటువంటి ఆశ ఒక ఉన్నతమైన ఆశలు, ఒక ఉన్నతమైన అనుభవాలు. నాకు ఇలా అర్థమైపోయారండి, త్రాగబోతున్న భర్త వల్ల నేను అయిపోయాను కానీ, లేకపోతే నేను సన్నిధిలోకి వెళ్ళి పాటలు పాడుతుంటే ఎంత బాగుండేది అనేవాళ్ళు కూడా ఉన్నారు. మా అత్తగారు నాకు అర్థమైపోయిందండి, మా యొక్క పిల్లలు అర్థమైపోయారు, మా కులస్తులు అర్థమైపోయారు, లేకపోతే నేను ఇంకా అట్లా ఇట్లా అనేవాళ్ళు అడ్డాలు చెప్పేవాళ్ళు ఉన్నారు. అడ్డాలు కాదు, ఒక ఆశ ఉండాలి. మనుషులు వైపు వైఖరి కాదు, దేవుడు అంటే ఒక ఆశ, ఒక సమర్పణ, ఒక తీర్మానము, ఒక విశ్వాసము. విశ్వాస సంబంధమైన అనుభవాలు ఉంటే ఒక ఎక్కి వెళ్ళే, నువ్వు ఇక్కడే ఉండాలనే ఉద్దేశం కాదు. ఎక్కడో నువ్వు కనపడకుండా చిన్న చిన్న గదుల్లో చిన్న చిన్న వాటితో తృప్తిపడి, నేనేదో నేను సేవ చేయాలి, బహిరంగంగా నేను అది చేయాలి, సేవ సంపూర్ణత కలిగి ఉండాలి అని అనుకుంటే, నీకు ఆశ ఉంటే అది ఇక్కడే నిన్ను ఏది నిన్ను బంధించలేదు. నిన్ను ఉన్నతమైన నడిపి ఎక్కి వెళ్ళిపోతావు అంటావు. కాబట్టి దేవుని వాక్యములో ఇలాగున సెలవిస్తున్న మాటలు మనం చూస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి దావీదుకు ఒక ఆలోచన. దావీదు గొప్ప పరాక్రమ కలిగిన వాడండి. ఎందుకనంటే అతడు కానీ కత్తి పట్టుకుంటే అతనిలాగా యుద్ధం చేసేవాళ్ళు ఎవరున్నారు? ఒకవేళ కత్తి పట్టుకోకుండా కలమే పట్టుకున్నాడు అనుకోండి, అతనిలాంటి కీర్తనలు, పద్యములు రాసి పాడి ప్రార్థించే వాళ్ళు ఎవరున్నారు? ఒకవేళ ఒక చితార పట్టుకున్నాడు అనుకోండి, అతనిలాగా వాయించేవాళ్ళు, అతనిలాగా ఆత్మతో నింపబడి తన యొక్క ఆత్మలో నడిపించబడే వాళ్ళు ఎవరున్నారు? పోని ఇంకా చెప్పాలంటే అతడు రాజ్యం మరి ఆ పాలన చేయటానికి ఒక సింహాసనం మీద కూర్చున్నాడు అనుకోండి, అలాగా రాజధర్మం, రాజనీతి, రాజ వ్యవస్థను స్థాపించగలవారు ఎవరూ లేరు. ఒకవేళ దావీదు రాజ్యం పాలన చేయటానికి సింహాసనం మీద కూర్చుంటే ఆ సింహాసనానికి కూడా దేవుని కృప ఉంటుంది, ఆ సింహాసనం మీద కూడా సత్యం ఉంటుంది. ఎందుకంటే అలాంటి వ్యక్తి కానీ ఇలాంటి వ్యక్తి అయినా దేవుని సహాయం కొరకు అనేది గొప్ప విషయం. నాకు అన్ని వచ్చు, సాధనలన్నీ వచ్చు, నాకు అన్ని సాధనలు వచ్చు, కర్ర తిప్పటం వచ్చు, నాకు అంత అర్థమైపోయింది, తెలిసిపోయింది, నాకు దర్శనాలు ఉన్నాయి, ప్రవచనాలు ఉన్నాయి, కృపా వరాలు ఉన్నాయి అనేదే కాదు ప్రియులరా. ఒక ముందుకు ఎక్కి వెళ్ళిపోయి సేవలో నడిపించబడే ఆత్మీయ జీవితంలో కొనసాగే అనుభవాలు మనం కలిగి ఉండాలి. కాబట్టి ఇలాంటి ఒక గొప్ప వ్యక్తి ఒక ఎక్కి వెళ్ళే
అనుభవం చూస్తూ ఉన్నాం. పైకెక్కి నన్ను పైకెక్కించుము. ఒక పక్షిరాజు గూడు కూడా యోబు గ్రంథంలో ద్వితీయోపదేశ కాండాల్లో మన వాక్యాలు మనం చూస్తాం, ఎత్తైన స్థలములో అది గూడు నిర్మించుకుంటుందంట, కట్టుకుంటుందంట, తన పిల్లలను న్యూ జనరేషన్ సంపాదించడం కొరకు తన యొక్క నివాసము ఎత్తైన స్థలములో, ఉన్నతమైన స్థలములో, ఈ భూమి ఆకర్షణలకు దూరంగా, భూ సంబంధమైన ఆశలు, ఆకర్షణలు, లోకాశలు, శరీరాశలు ఏదో ఒక రోజున నిన్ను ఆకర్షిస్తానే ఉంటాయి. నన్ను ఏది పడగొట్టలేదు అనటానికి లేదు. కాస్త ధనం రాగానే తెలియకుండానే దాంతోపాటు ఒక ఔన్నత్యము కూడా వస్తుంది, ధన సంబంధమైన ఔన్నత్యము కూడా ఉంటుంది. ఒక ఆశలు కూడా వస్తాయి, తెలియకుండానే గర్వాలు కూడా వస్తాయి. బహుభక్తిగా నడుచుకుంటున్న హిజ్కియా మనసులో కూడా ఒక గర్వం ఉన్నట్టుగా అతడు అతను దశ దిశలో చూస్తున్నప్పుడు అది అతనికి అది కనిపించింది. ఆ మరణకరమైన రోగము నుంచి తప్పించబడ్డాడు. కాబట్టి దేవుడు చెబుతున్న మాట, ఒక ఎక్కించి ఎక్కి వెళ్ళే ఒక అనుభవాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఇతను హృదయములో, ఇతను మనసులో ఏమి కోరిక ఉండుంటుందో ఇంకొక మాట మనం చదువుకుందాం. అదేమిటంటే 2 సమూయేలు గ్రంథం 5వ అధ్యాయంలో 6వ వచనం నుంచి ఇలా రాయబడి ఉంది. యోబీసీయులు దేశములో నివాసులై ఉండగా రాజును అతని పక్షం వారును యెరూషలేమునకు వచ్చిరి. యోబీసీయులు దావీదు లోపలికి రాలేడని తలంచి నీవు వచ్చిన ఎడల ఇక్కడ ఇచ్చట ఉన్నటువంటి గుడ్డివారును కుంటివారు నిన్ను తోలివేతురని దావీదునకు వర్తమానం పంపియుండిరి. అయినను, వర్తమానం వచ్చింది శత్రువుల నుంచి, అయినను దావీదు పురమ అనబడిన సియోను కోటను దావీదు స్వాధీనపరుచుకొనేను అనే మాట. చూడండి, ఎన్నో పర్వతాలు, ఎన్నో కొండలు ఎక్కి దిగినటువంటి దావీదు. ఇక్కడ ఒక మంచి మాట, 2 మాటలు మీకు జ్ఞాపం చేస్తాను. చూడండి, మన మా పితృలైనటువంటి మరి ఇశ్రాయేలీలకు ప్రభువా నీవు చెప్పాలంటే ఉత్తర దిక్ష ఉత్తరాన హెర్మోను ప్రాంతం పర్వతాల నుండి దక్షిణాన హెబ్రోను వరకు మరి హోలీ ల్యాండ్, వాగ్దాన భూమి, ఈ దేశం మా పితరులకి ఇచ్చావు. కానీ యోబీసీ అనేటువంటి యెరూషలేము పాత పేరు, ఆ పాత పేరు అక్కడ ఉన్నట్టుగా మనం చూస్తాం. యెరూషలేము వారు స్వాధీనమైనప్పటికి కూడా యెరూషలేముగా పిలువబడక యోబీసీ అక్కడంటే పాత శత్రుత్వం మిగిలిపోయారు, అక్కడ ఉన్నారు. చూడండి, వాగ్దాన భూమి అంతా ఇస్రాయేల్కి ఇవ్వబడింది, కానీ యెరూషలేము అనబడిన చూడండి ఆ దేశములు, ఆ ప్రాంతములు, ఆ భూమిలో చెప్పాలంటే ఈ మాట అనుకోవచ్చు, భక్తులు అన్నట్లు గుండెకాయలాంటి యెరూషలేము, యెరూషలేములో వాగ్దాన భూమిలో హోలీ ల్యాండ్లో అనబడిన స్థలము యోబీసీలు శత్రువులు ఉండిపోయారు. అదొక పర్వతం, అదొక పర్వతం, అది కూడా ఒక కొండ. అబ్రహాము తన కుమారుని ఇచ్చినటువంటి అదే కొండ, అక్కడ దేవుని మందిరం కట్టబడాలి. చూడండి, అది శత్రువులు అనుభవాలు ఉండిపోయినట్టుగా ఎంత ఆలోచన చూడండి. అంతేకాకుండా దేవుడు కూడా రాజుల గ్రంథంలో కానీ మరి బైబిల్లో రాయబడినట్టుగా దేవుని మనసు, దేవుని దృష్టి అక్కడ ఉంది. దేవుడు కోరుకొనిన యెరూషలేము అని రాయబడి ఉంటుంది. జకరియా 3వ అధ్యాయం 2వ వచనంలో కూడా యెరూషలేమును కోరుకొనిన యెహోవా సైతాను అంటాడు నిన్ను గద్దించునుగాక. దేవుడు కోరుకున్న స్థలములో చూడండి శత్రువు ఉన్నాడు. నీ దేహము దేవుడికి ఇచ్చావు, నీ అవయవాలు చేతులు దేవుని పని చేస్తున్నాయి, నీ స్వరము దేవుని గాన పరిచర్య చేస్తుంది, నీ చేతులతో వాద్యాలు వాయిస్తున్నావు, నించుని ఆరాధన చేస్తున్నావు, నీ హృదయం మాత్రం సైతాన్ చేతులు పెట్టుకున్నావు. దేవుడు కానుకలు ఇస్తావు, అర్పణలు ఇస్తావు, సాక్ష్యాలు ఇస్తావు, ఏకీభవిస్తావు, కానీ నీ హృదయంలో ఉన్నది నువ్వు చేస్తావు. సరిపెట్టుకోవటానికి ఇష్టపడతావు, ఈ వారం ఖాళీ లేదులని గుడిమానేస్తావు. ఎన్నెన్నో కార్యక్రమాలు ఉంటాయి, ఈసారికి నేను దేవునికి ఇవ్వలేకపోతున్నాను, దేవునికి చేయలేకపోతున్నాను, నేను రాలేకపోతున్నాను అంటావు. చూడండి, అన్ని అవయవాలు దేవుడిచ్చిన కృపావరాలన్నీ నువ్వు వాడుకో సైతాన్ అంటాడు. దేవుడిచ్చిన కృపావరాలు నీకు కృపావరం కదా, పాట పాడు కృపావరం కదా, ప్రసంగం చేయి కృపావరం కదా, దేవుడి కొరకు ఉపయోగపడు. కానీ నీ హృదయము నాకు, నేను దానిని ధనముతో నింపుతా, దాన్ని హృదయాన్ని నేను మరి కోరికలతో నింపుతా
నా ఆలోచనలతో నింపుతా, వ్యామోహాలతో నింపుతా. చూసారా యెరూషలేము వాగ్దాన దేశం అంతా చూడండి, అంత ఇశ్రాయేలుది అయ్యింది. కానీ యెరూషలేములో యెరూషలేము అని దేవుడు కోరుకున్నది, దేవుడు మనసు ఉన్నది, దేవుని దృష్టి ఎక్కడైతే ఉందో అక్కడ యోబిసీయులు ఉన్నారు. విగ్రహాల నుంచి విడుదల పొందావు, వ్యభిచార నుంచి విడుదల పొందావు, దొంగతనాల నుంచి విడుదల పొందుతాం, అన్నిటి నుంచి విడుదల పొందుతాం. అసూయలు, ద్వేషాలు, కులభేదాలు, మతభేదాలు. చూసారండి మీ పాస్టర్ గారు ఏ కులం, మా విశ్వాసులు ఎవరికో ప్రేమను బట్టి వందనాలు చెబుతుంటే ఆవిడ అన్నారంట, మీ పాస్టర్ గారు ఏ కులం అమ్మా, మనవాళ్ళేనా? యోబిసీయుడు ఉన్నాడు లోపల. ఆలోచించేయండి, ఒక గుండెకాయ లాంటి హృదయంలో చూడండి సాతానికి అవకాశం ఇచ్చే శత్రు, దాన్ని ఎక్కాలి, దాన్ని జయించి దేవునికి ప్రతిష్ఠించాలి హృదయాన్ని. దావీదుని అక్కడుండే వాళ్ళే దావీదు కవరంపాడు, నేను వస్తున్నాను మీరు వెళ్ళిపోతే వెళ్ళిపోండి, సదురుకుని లేని ఏడల నేను మీతో యుద్ధం చేసి నేను దాన్ని సంపాదించి నా ప్రభునకి ఇవ్వాలి. వాళ్ళు కవరు పంపారు. ఏమని కవరు పంపారో తెలుసా అండి, నీవు ఇక్కడికి మమ్మల్ని జయించలేవు, నీ వల్ల కాదు, అట్లాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు అనుకుంటున్నామేమో, మేమెవరమో తెలుసా, భయం కలిగించే మాటలు. ఇక్కడ మా దాకా అవసరం లేదు దావీదు, ఇక్కడ ఉన్నటువంటి కుంటువారు, గ్రిడ్డివారు, అసలు అంగహీనులు, బలహీనులు, భక్తిహీనులు, మా యొక్క కోట గుమ్మము దగ్గర ఉండి అడుక్కునేవారు చాలు. ఒక అధైర్యపరిచేటువంటి పరిస్థితులు వచ్చినాయి. అయినా దావీదు చూశారండి స్వతంత్రించుకున్నాడు. ఆ మాటలో మీకు ఒక మరొక రిఫరెన్స్ ఏంటంటే, మొదటి దినవృత్తాంత గ్రంథం 11వ అధ్యాయము మరి 5, 6, 7 వచనాలు ఉన్నాయి. అప్పుడు ఏమని రాయబడిందంటే 6 వచనంలో, సియోను కోటను పట్టుకొనెను, ఎవడు మొదట యోబుసీయులను అతము చేయను వాడు ముఖ్యుడును. దావీదు తన సైన్యం పరాక్రమ కలిగిన సైన్యంతో చెప్పుచున్న మాట, వాడు ముఖ్యుడును. సైన్యాధిపతియగునని దావీదు సెలవీయగా సిరూయా కుమారుడైన యోవాబు అందరికంటే ముందుగా ఎక్కి, అందరికంటే ముందుగా అతను ఎక్కి ఏమని రాయబడి ఉంది, ఆ ఆధిపత్యము పొందెను. ముందుగా ఎక్కి ఒక ఆధిపత్యం పొందెను, ఒక సైన్యాధిపతిని ఆధిపత్యం. ఇస్రాయేలులో సర్వ సైన్యములో యుద్ధం చేసే పరాక్రమము కలిగినటువంటి సైన్యంలో ఇప్పుడు సైన్యాధిపతిగా ఒక ముందు నడిచే, చూశారండి ఒక ముందు సైన్యాధిపతిగా ఇస్రాయేలుల యుద్ధం చేసే సైన్యానికి ఒక అధిపతి అంటే ఎంత గొప్ప విషయం. ఆ ఆధిపత్యము ఇతడు పొందుకున్నాడు. ఎట్లా, ఏదో ఒక మురుగు కాలువ నుంచి ఒక వాడే వాడకపు నీళ్లు ఒక చిన్న ఒక తూములోంచి వచ్చేటువంటి బయటకు వచ్చే ద్వారం కనుగొని మురికిది అని అనుకోకుండా, దుర్వాసన అని అనుకోకుండా దానిలో ప్రవేశించి ఆ యోబిశీయులను జయించిన అనుభవం, ఆధిక్యత. చూడండి ఇది ఒక వాగ్దాన అనుభవం, ఇది ఎక్కలేనంత ఎత్తైన, దానిని జయించి దావీదు దేవుడికి అది ప్రతిష్ఠించాడు. ఎక్కడో గుడ్డల్లో డేరాలలో ఉన్నటువంటి దేవుని మందసాన్ని తీసుకుని వచ్చి అక్కడ ప్రతిష్ఠించి ఇది దావీదుపురము, ఇది సియోను కోటను ప్రతిష్ఠించాడు. అది అక్కడ నుంచి యేసుక్రీస్తు వచ్చాడు, అక్కడే అదే ఒక కోటగా పిలువబడింది. అది ఎంత గొప్ప ఉన్న, అది దేవుని ఆత్మ సంబంధమైన వైరాగ్యం. పరిచర్యలో, ఆత్మీయ జీవితంలో ఇలాంటి వారముగా మనం ఉండాలి. ఒకటి, అది ఎవరు ఎక్కలేనంత ఎత్తైనది, అది శిఖరాగ్ర అనుభవం. తర్వాత పిల్లలారా, ఇంకొకటి కూడా మనకు ఉండాలండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం మొదటి వచనంలో ఉన్నట్లుగా యేసు కూడా ఆయన శిష్యులతో కూడా కొండ ఎక్కెను, కొండ ఎక్కి ఆయన నోరు తెరిచి ఇలాగ బోధించెను, దినాత్ములు ధన్యులు, పరలోక రాజ్యం వారిది, వృద్ధశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు, సాత్వికులు ధన్యులు, వారు భూమిని స్వతంత్ర. ఇది ఒక రక్షణార్థమైన కొండ ఎక్కాలి, ఒక భక్తి అనుభవంలోనికి ఎక్కాలి. ఒక అన్ని సంపాదించి రక్షణ సంపాదించకపోతే, అన్నీ సంపాదించుకోగలిగి ఈ లోకంలో అన్నీ ఉండి, కారులుండి, ఇళ్ళుండి, మిద్దులుండి, ఉద్యోగం ఉండి, అందం ఉండి, ఐశ్వర్యం ఉండి,
అన్ని సమృద్ధులుండి పస్తులుండే పరిస్థితి లేకుండా అన్నీ ఉన్నా పాటలు పాడే కృపావరం ఉంది, ప్రసంగించే జ్ఞానం ఉంది, తర్వాత అన్నీ ఉన్నాయండి. నీకు రక్షణ లేకపోతే ఎట్లా పరిశీలి చేస్తావు? చాలామంది సంవత్సరాల తరబడి బాప్తిసు లేకుండా, పరిశుద్ధాత్మ నడిపింపు లేకుండా, దేవుని చిత్తమును అనుసరించకుండా వారు దీన్ని జీవిస్తూ ఉంటారు. సంబరాలు వస్తే పెద్దల మాటలు విని, పెళ్ళిళ్ళు వస్తే మరి పురోహితుల మాటలు విని, వారు వారి జీవితంలో వారి రక్షణ అనుభవంలో దేవుని చిత్తమును అనుసరించగా ఉంటారు. సంవత్సరాల తరబడి ఉండి ఈ కొండ ఎక్కకపోతే ఎట్లా? యేసుక్రీస్తు ఉపదేశం చేసిన కొండ. వారు హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు, చూచే రక్షణ అనుభవంలోనికి ఎక్కాలి, రక్షణ కొండ ఎక్కాలి. ప్రార్థన ఆయన ప్రార్థన చేయటానికి ఆయన కొండ ఎక్కాను. అవన్నీ చక్కగా వ్రాయబడిన మాటలు మీరు తర్వాత చదువుకోవచ్చు. యోహాను సువార్త 6:3 ఆయన ప్రార్థించడానికి అది రక్షణార్థమైన ఒక ప్రార్థన కొండ, దేవునితో సహవాసము కొండ. అది ఎన్నెన్నో అనుభవాలుండి, ఎంతెంతో జ్ఞానం ఉండి, ఎన్నెన్నో తెలివితేటలుండి, చాలామంది చక్కటి వరాలు కనిపించేటట్టుగా ఉండి, సహోదర ప్రేమ ఉన్నట్టుగా కూడా కనిపిస్తూ ఉంటారు చాలామంది. కానీ వారు కొండ ఎక్కే అనుభవం, దైవ దర్శనములు చూసే అనుభవం, ఏలియా లాంటి వారిని, అలాగే మరి మోషే లాంటి వారిని, యేసుక్రీస్తు యొక్క రూపాంతరమును చూసేటువంటి ఆ పర్వత శ్రేణి అనుభవాలను ఎక్కాలి. నీ హృదయం రూపాంతరం పొందాలి, నీ మనసు రూపాంతరం పొందాలి, నీ పరిశుద్ధతలో రూపాంతరం రావాలి, నీ పరిచర్యలో రూపాంతరం రావాలి. రోజు రోజుకి రోజు దినదినము చూస్తే నీవు రూపాంతరం మెట్టులోనికి దేవుని చేత ఎక్కువ చేత ఆకర్షించబడుతూ, దేవుని యొక్క ఉపదేశం ప్రజలకు అందిస్తూ, నీ ప్రార్థన ప్రయోజనము ప్రయోజనాలు దేశానికే కానివ్వండి, రాష్ట్రానికే కానివ్వండి, పరిచర్యకే కానివ్వండి, కుటుంబానికే కానివ్వండి, ప్రతి వ్యవస్థకు అది ఉపయోగకరంగా ఉండాలి, ఎక్కాలి. ఎక్కే అనుభవంలోనికి మనము రావాలి. దావీదు మరి ఈ రోజున ఆయన గారండి మొదటి దైవ సారథ్యమును అలమర్చుకుని దైవ ధ్యానమును కలిగి, చూసారా అతను గొర్రెల మేపు వాడు సింహాసనం మీద వరకు వచ్చాడు. గొప్ప విషయం కాదు. మన ప్రధాని మోడీ టీ అమ్ముకునేవాడు అంటారు కదా, ప్రధానమంత్రి అయ్యాడు, గొర్రెలు కాసాడు 40 సంవత్సరాలు మోషే. ఒకనొక సమయం వచ్చింది, చూసారండి, ఇస్రాయేల్ గొప్ప నాయకుడయ్యాడు. అట్లాగే దావీదు కూడా గొర్రెలు కాసుకునేవాడు, ఒకవేళ చేతి పట్టుకుని దేవుని గణపరిచేవాడు, మహింపరిచేవాడు. ఎలాంటి సమస్య అయినా దావీదు దగ్గరికి వచ్చి తలముంచుద్ది. ఎలా లోయ అనేటువంటి లోయలో ఒక భయాందోళనకు గురైపోయినటువంటి లోయ అది. కానీ అక్కడికి వెళ్ళినప్పుడు యొక్క గొలియత్ లాంటి వారు సహితము తల ఉంచిన అనుభవం. కాబట్టి మనం ఎప్పుడు ఈ అంటే మనం ఎక్కి వెళ్ళే అనుభవం ఉన్నతమైనవి, ఉన్నతమైన ఆలోచనలు ఆశలు కలిగి నడుచుకుంటే అది ఆశీర్వాదం. కాబట్టి అట్టి వారముగా మనం నడిపించబడదాం. స్తోత్రం. ఈ మాటలు విన్న ప్రతి వారికి ఒక ఉన్నతమైన అనుభవం నడిపించి బలపరిచి దీవించి ఆశీర్వదించమని, ఈ మాటలన్నీ ముద్రించమని యేసునామను అడుగుతున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామమునకు మహిమ కలుగునుగాక. వందనాలండి.